ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్లో పరుగుల సునామీ ముంచెత్తుతుంది. ఒకప్పుడు 300 స్కోర్లంటే అబ్బా అనుకున్న జట్లు కూడా మంచినీళ్లు తాగినట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. క్రికెట్ పుట్టినీళ్లు ఇంగ్లాండ్ అంటే ఫాస్ట్ స్విమ్మింగ్ పిచ్లు మాత్రమే ఉండేవి. అయితే గత కొద్ది సంవత్సరాలుగా అక్కడ పిచ్లు సైతం ఫ్లాట్ వికెట్లుగా మారిపోయాయి. పరుగులు వెల్లువెత్తడం, 300 పైగా స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణంగా మారిపోయాయి. చిన్న జట్లు సైతం 300 పరుగులు మైలురాయిని అవలేలుగా దాటుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం 300 పరుగులే కాదు, 350 పరుగులు కూడా సర్వసాధారణమైపోయాయి. ఇక ఇంగ్లాండ్ అయితే పరుగుల సునామీకి చిరునామాగా మారి గత 2 కాలంలో 350 పరుగుల మైలురాయిని అనేకసార్లు అందుకుంది. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అయితే 481 పరుగులతో విధ్వంసం సృష్టించి 500 పరుగుల మార్కుకు దగ్గరలో నిలిచింది. ఈ జోరు చూస్తుంటే ఆ రికార్డు దాటడం కూడా ఎంతో దూరంలో లేదు అనిపిస్తుంది. అన్నీ కుదిరితే ఈ వరల్డ్ కప్లోనే ఆ దృశ్యం మనం చూడొచ్చు. ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 481 పరుగులు స్కోరు సాధించగలేనిది 500 పరుగులు సాధించడం ఏమంత కష్టం కాబోదని భావిస్తున్నారు. దానికి తగ్గట్టే ఇంగ్లాండ్ కూడా దూకుడు మీదుంది. గత 2 కాలంలో విధ్వంసకర బ్యాట్స్మెన్లతో ఇంగ్లాండ్ పిచ్ల మీద పరుగుల వరదను పారిస్తుంది. పాకిస్తాన్తో జరిగిన 5 సిరీస్లో వరుసగా 4 300 పైచిలకు స్కోర్లను సాధించింది. దానిలో 2 చేజింగ్ చేసి అదరగొట్టింది. అటు పాకిస్తాన్ కూడా 300 పైన స్కోర్లు సాధించింది. వరల్డ్ కప్ షెడ్యూల్లో భాగంగా తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మీద 311 పరుగులు సాధించి గెలిస్తే, రెండో మ్యాచ్లో 330 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 309 పరుగుల వద్ద ఆగిపోయింది. ఇంగ్లాండ్ గడ్డపై గత 5 కాలంలో జరిగిన మొత్తం 56 వన్డేల్లో 18 300 టార్గెట్లను వివిధ జట్లు అందుకోవడం ఓ రికార్డుగా నిలిచింది. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు స్వదేశంలో ఆడిన మొత్తం వన్డేలలో వరుసగా 16 చేజింగ్ విజయాలు సాధించడం విశేషం. 2015 ప్రపంచ కప్ ఫైనల్స్ నుంచి ఇంగ్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్ వరకు జరిగిన మొత్తం 475 వన్డే మ్యాచుల్లో 300 స్కోర్లు 134 నమోదయ్యాయి. ఈ ప్రపంచ కప్లో మొదటి 6 5 వివిధ జట్లు 300 పరుగులు దాటాయి. ముందుగా బ్యాటింగ్కు దిగిన జట్లే 300 స్కోర్లు సాధించాయి. ఈ 134 మ్యాచుల్లో ముందుగా బ్యాటింగ్కు దిగి 300 స్కోర్లు సాధించిన జట్లు 77% సఫలమయ్యాయి. మిగిలిన 23% విజయాలు చేజింగ్లో నమోదు కావడం విశేషం. వన్డే క్రికెట్ అంటే 1975 ప్రపంచ కప్లో 60 మ్యాచ్గా ఉండేవి. ఆ తర్వాత నుంచి 50 మ్యాచ్లుగా మాత్రమే ఉంటూ వస్తున్నాయి. వన్డే మ్యాచ్ ఓ ఇన్నింగ్స్లో 50 అంటే 300 బాల్స్. ఈ 300 బాల్స్లో 500 స్కోర్ సాధించాలంటే 100% బ్యాటింగ్ పిచ్ అయి ఉండాలి. అంతేకాదు మొత్తం బ్యాటింగ్ ఆర్డర్లో కనీసం 5 లేదా 6 వీరబాదుడు ఆటగాళ్ళు తప్పకుండా ఉండాలి. అంతేనా, స్వింగ్ బౌలింగ్కు ఏమాత్రం అనువు కాని పొడి వాతావరణం ఉండాలి. ఈ పరిస్థితులన్నీ ప్రస్తుత ప్రపంచ కప్ వేదిక ఇంగ్లాండ్లో ఉన్న కారణంగానే 500 స్కోర్ నమోదు కావడం తథ్యమని క్రీడా పండితులు నమ్ముతున్నారు. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టులో సైతం రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాహుల్, హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోని లాంటి వీరబాదుడు మొనగాళ్లున్నారు. తమదైన రోజున వీరంతా తమ బ్యాట్లకు పని చెబితే 500 స్కోర్ నమోదైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఎవరికీ సాధ్యం కాని రీతిలో 200 మార్కును 3 దాటి రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిది. ధోని, పాండ్యాలు భీకర ఫామ్లో ఉన్నారు. ధోని మునపటి ఫామ్ను అందుకుని పాత రోజులను గుర్తు చేస్తున్నాడు. వీటన్నిటినీ బేరీజు వేస్తే 500 సాధించడం ఇంగ్లాండ్ తర్వాత మన జట్టుకే సాధ్యమవుతుంది. వన్డే క్రికెట్ తొలి రోజుల్లో 300 స్కోర్ సాధించడాన్ని గొప్ప ఘనకార్యంగా భావించేవారు. అయితే ఆ తర్వాతి కాలంలో టెక్నాలజీలో మార్పులు, రెడ్ బాల్ నుంచి వైట్ బాల్కు చేర్పులు, డే అండ్ నైట్ మ్యాచ్లు, 2 మ్యాచ్ నిర్వహణ లాంటి కారణాలతో పరుగుల వేగం పెరిగిపోయింది. 300 నుంచి 400 400 నుంచి 481 పరుగుల స్కోర్లు సాధించడం సాధారణ విషయంగా మారిపోయింది. ఇంగ్లాండ్ వేదికగా 1975 జరిగిన ప్రారంభ ప్రపంచ కప్ వన్డే మ్యాచ్లో తొలిసారిగా 300 స్కోర్ నమోదైంది. లండన్ వేదికగా భారత్తో మ్యాచ్లో న్యూజిలాండ్ 4 344 స్కోర్ సాధించింది. వన్డే క్రికెట్లోని 19వ మ్యాచ్కు కానీ 300 స్కోరు నమోదు కాలేకపోయింది. వన్డే క్రికెట్ చరిత్రలో స్కోరు 300 నుంచి 350 చేరడానికి 12 పాటు వేచి చూడాల్సి వచ్చింది. 1987 కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై విండీస్ 4 స్కోర్ సాధించింది. వన్డే చరిత్రలోని 457వ మ్యాచ్లో 350కి పైగా స్కోర్ నమోదు కావడం విశేషం.
300 లేదా 350 స్కోర్లతో మురిసిపోయిన వన్డే క్రికెట్ చరిత్రలో తొలి 400 పరుగుల స్కోర్కు 2006 వరకు ఓపిక పట్టాల్సి వచ్చింది. 2006లో సౌత్ఆఫ్రికాపై ఆస్ట్రేలియా 400 పరుగుల స్కోర్ను తొలిసారిగా సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ 2349 మ్యాచ్లో కానీ 4 వికెట్లకు 434 పరుగుల రికార్డు స్కోర్ నమోదు కాలేదు. 2018లో ఆస్ట్రేలియా మీద ఇంగ్లాండ్ 481 పరుగులు చేసి వన్డే క్రికెట్లో పెను సంచలనాన్నే సృష్టించింది. 500కు అతి దగ్గరగా వెళ్ళింది. మరి ప్రస్తుతం 500 పరుగుల టార్గెట్గా భావిస్తున్న ఈ ప్రపంచ కప్లో అసలు ఈ రికార్డు సాధ్యమవుతుందా లేదా, వేచి చూడాల్సిందే మరి.